టాలీవుడ్లో వరుస హిట్స్తో దూసుకుపోతున్న దర్శకుడు కొరటాల శివ మరో భారీ హిట్పై కన్నేశాడు. ఇప్పటి వరకు వచ్చిన చిత్రాల కంటే ఉన్నత స్థాయిలో మహేష్ బాబుతో భరత్ అనే నేను సినిమాను తెరకెక్కిస్తున్నాడు. భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మహేష్ బాబు పూర్తి స్థాయిలో ఒక రాజకీయ నాయకుడిగా అలరించనున్నాడు. అయితే ఈ మధ్య శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా షూటింగ్కి ఒక నటుడి వల్ల బ్రేకులు పడుతూ వస్తున్నాయట. ఆయన ఎవరో కాదు, బహుభాషా నటుడుగా గుర్తింపు తెచ్చుకున్న సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్. ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ ఒక ప్రధాన పాత్ర చేస్తున్నారు. కొరటాలు కూడా మొదటిసారి ఈ మహానటుడిని తన సినిమాలో తీసుకుంటున్నాడు. కానీ ప్రకాష్ రాజ్ తన వ్యవహార శైలితో సినిమా యూనిట్ని తెగ ఇబ్బంది పెడుతున్నాడట. ఆయన వల్ల ఈ సినిమా కొన్నిసార్లు ఒక్క షాట్ కూడా తీయకుండానే ప్యాకప్ చేశారట కొరటాల. అందుకు కారణం ఆయన షెడ్యూల్ ప్రకారం షూటింగ్కి రాకపోవడమేనని తెలుస్తోంది. దీంతో చిర్రెత్తిపోయిన కొరటాల ఆ నటుడి స్థానంలో వేరే ఒకరిని తీసుకుంటే బెటర్ అనే ఆలోచనలో పడ్డారట. ప్రకాష్ రాజ్ ఈ తరహాలో ప్రవర్తించడం ఆయనకు కొత్త ఏమీ కాదు. ఇంతకుముందు కూడా అనేక సార్లు షూటింగ్కి సరిగ్గా హాజరు కాకుండా తెగబ్బంది పెట్టారని విమర్శలు వెలువడ్డాయి. అంతేకాకుండా ఆ మధ్యలో టాలీవుడ్ ఆయనపై నిషేధం కూడా విధించింది. కానీ ప్రకాష్ రాజ్ ఇప్పుడు అదే తరహాలో వ్యవహరించడం హాట్ టాపిక్గా మారింది. ఇకపోతే భరత్ అనే నేను సినిమాను దర్శక నిర్మాతలు సంక్రాంతికి రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. కొరటాలకే కోపం తెప్పిస్తున్న నటుడు అంటున్నారు ఇండస్ట్రీ వర్గం వాళ్ళు.